అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండితే బండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అంటే ఎనో అనేక మంది ఋషులు మేధావులు అంటే మనది ఒక సిస్టమేటిక్ గా ఒక సంవత్సరంలో ఏ పండుగను ఏ విధంగా చేసుకోవాలి గణేష్ చతుర్థి రోజు మనం ఏం పత్రి వాడాలి ఆ పత్రి మనకు ఆ మనుగడకు ఏముంటుంది గుడికిపోతే కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి ప్రదక్షిణాలు ఎందుకు చేయాలి గుడి చుట్టూ ఎందుకు తిరగాలని ఒక శాస్త్రం లాగా తయారు చేసి పెట్టింది మనకు మన సనాతన ధర్మ పండుగలు. ఈ రోజు ఏంటంటే కొంతమంది వాళ్ళ జీవితం గడుపుకోవడం కోసం అనేక రకాల మతాలని కులాలని మనల్ని విభజిస్తూ మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అయితే కొన్ని పుస్తకాల రూపంలో తయారు చేశారు అయ్యా అలాంటిదే వాగ్భట మహర్షి పుస్తకము లేకపోతే చరక మహర్షి గ్రంథము ఇట్లా అనేక గ్రంథాలలో మన జీవితం గురించి నేర్పడం జరిగింది. మన జీవిత వ్యవధి అంటే మనకి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలి. కానీ ఈరోజు ఏంటంటే మనం చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం.
మీరు గనుక నాకు ఒక్కరోజు టైం ఇస్తే సనాతన ధర్మ వైద్య విధానం అని మేము అనేక చోట్ల ఇప్పటి వరకు సంగారెడ్డి కరీంనగర్ అన్ని చోట్ల మేము మంచి మంచి శిక్షణ తరగతులు చేస్తున్నాము. బిడ్డ ఈ సనాతన ధర్మాన్ని కాపాడు అని మొట్టమొదటి అవకాశంగా నన్ను అన్నదానం చేయమని నా పిల్లలందరూ రావడం నేను ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. దయచేసి ఎవరైనా మీ జీవన విధానాన్ని మార్చుకోవాలనుకుంటే మీరెవరైనా ఒక 20 మంది కానీ 50 మంది కానీ ప్రతి బుధవారం గురువారం వాళ్ళ కాలనీకి వచ్చి మేమే భోజనాలు పెట్టి అనేక రకాలుగా అవేర్నెస్ చేస్తున్నాం. దయచేసి ఎవరైనా ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే నాకు ఫోన్ చేసి బుధ గురు శుక్రాలలో నేను మిర్యాలగూడలో ఆశ్రమంలో ఉంటా, చింతపల్లి రోడ్లో మన ఇంద్రమ కాలనీ దగ్గర 1000 గజాల్లో కొంతమంది అంటే ధర్మకర్తలు నాకు ఒక ఆశ్రమాన్ని అక్కడ కట్టియడం జరిగింది. దయచేసి ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. అది క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఏ ఒక్క సమస్యదైనా తప్పకుండా నా దగ్గరికి రండి. నేను ఎలాంటి వెంకటాద్రిపాలెం గ్రామ ప్రజలకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను వైద్య సేవలు చేస్తున్నా. నా దగ్గరికి ఇప్పటికే చాలా మంది వస్తున్నారు. దయచేసి ఈ యొక్క వైద్య విధానాన్ని మీరు తెలుసుకోండి. ఓకే, నేను వస్తా మాత్రం.